రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పగటి దొంగలాగా దొరికిపోయింది. రైతుల తిరుగుబాటు చూసి, రైతుల ఆగ్రహావేశాలు చూసి దిగొచ్చిన ప్రభుత్వం మరింత ప్రకటించింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి గారు కూర్చొని ఒప్పుకున్నారు. 22,37,000 మందికి రైతులకు ఇచ్చినాం, ఇంకా 17,13,000 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందనే మాట ఒప్పుకున్నారు. ఇది మీ లెక్క ప్రకారం. వాస్తవ లెక్కలైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి మీరు చెప్పింది దాదాపుగా 39,50,000 లెక్క చెప్తున్నారు. కానీ బ్యాంకర్ల లెక్క ప్రకారం 50 లక్షల పైగా రైతులు ఉన్నారు, 49,000 కోట్ల రూపాయలు మేము లోన్లు ఇచ్చి ఉన్నాం 2 లక్షల రూపు అనే మాటను బ్యాంకర్లు చెప్తా ఉన్నారు. ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు. ప్రకటించినప్పుడు బ్యాంకర్లను సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క 50 లక్షల పైగా రైతులు, 49,000 కోట్లు. సరే, దాన్ని మీరే 41 తెచ్చిండ్రు, చివరికి 31 దగ్గర ఖాయం చేసిండ్రు. కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి ఏమో మాఫీ చేసినాం, ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు. తలా ఒక మాట మాట్లాడుతున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డాన్స్ చేసేసిండు, అయిపోయింది. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి, మా నాయకులు చేయాలి. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్ధాలు మాట్లాడుతూ, నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం, చేయి నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది, అందరూ చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలు వేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. ఒకరేమో బ్యాంకు పోమంటున్నారు, ఒకరే వ్యవసాయ శాఖ అధికారి దగ్గర పోమంటున్నారు, ఇంకోరే మీ సొసైటీ పోమంటున్నారు. అసలు ఎక్కడికి పోవాలి రైతులు? ఒకరే కలెక్టర్ గారికి పోమని అంటారు, ఒక్కొక్క మంత్రి తలా ఒక తీరుగా రైతుల్ని గందరగోళపరుస్తున్నారు.